You can read this one. Okay. సేవా సంస్థలు ఇవాళ ఆధ్యాత్మిక సంస్థలు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా చేతనైనటువంటి సహాయ సహకారాలు అందించి ఈ 2 నెలల కాలం COVID-19 నివారణ చర్యలు మండల వారీగా ఎలా ఉన్నాయి, ఎంఆర్ఓలు మొదటిగా డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్స్తో పాటు ఎంఆర్ఓలు, ఎంపీటీఓలు, పోలీస్ శాఖ, ఆ తర్వాత మిగిలినటువంటి శాఖల యొక్క చర్యలు మనం చర్చించుకుంటున్నాం. దీనితో రెండవది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానస పుత్రికలైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ప్రధానంగా చర్చించుకోవాలి. దానిలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, సచివాలయ భవనాల నిర్మాణం, అలాగే నాడు నేడు అనేటువంటి కార్యక్రమం కింద విద్యాలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసి జూలై చివరి నాటికి వాటిని పూర్తి చేసి దీంతో పాటు వేసవి కాలంలో ఉన్నాం. ఈ వేసవి సమయంలో ప్రతి సంవత్సరం ఎంతైనా చేయనివ్వండి, ఎన్ని స్కీములు పెట్టనివ్వండి, ఎన్ని బోర్లు పెట్టనివ్వండి, అది అప్లాన్ చేయాలి. కాబట్టి త్రాగునీటి సమస్య కూడా ఒక ప్రధానమైన అంశంగా ఇవాళ చర్చిద్దాం. చర్చించిన తర్వాత ఇతర విషయాలు ఏమైనా అందించారు. కానీ మన వెంకటగిరి నియోజకవర్గంలో ఈ యొక్క కరోనా మహమ్మారిని అదుపు చేయడం లేదని మన ప్రాంతాల్లో ప్రజలకి భద్రతను కల్పించడంలో కానీ మీరు అధికారులుగా, మండల అధికారులుగా నేను చేసినటువంటి కృషి, గ్రామ స్థాయిలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య శాఖ నుంచి ఆయాలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, డాక్టర్లు, శానిటరీ సిబ్బంది అందరూ కలిసి నేను ఇచ్చిన సూచనల ప్రకారం చేసినటువంటి ఒక ప్రయత్నం. మరి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, కొనియాడదగింది అని చెప్పి నేను అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. తక్కువ సమన్వయం, తక్కువ మాకేమి తెలియదు, మమ్మల్ని ఎవరేం చేస్తారు అనేటువంటి ఒక ఆలక్ష్య భావం పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా 100 సంవత్సరాల తర్వాత ఇటువంటి ఉపద్రవాన్ని చూసి ఉండలేదు. ఎప్పుడో 1917, 18 ప్రాంతాల్లో మసూతి, కలరా లాంటి అంటువ్యాధులు ఈ దేశంలో ప్రబలినప్పుడు అప్పుడు కూడా ఇలాగే వ్యాక్సిన్స్ లేవు, టీకాలు లేవు. కానీ అప్పటికన్నా ఎంతో చైతన్యవంతమైనటువంటి పరిస్థితి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి ప్రభుత్వాలు, ప్రాంతాలు ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత అటువంటి మహమ్మారిని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అయితే భారతదేశంలోనే ఇటువంటి మహమ్మారిని తరుగు వేయడంలో కానీ, నిలుపుదల చేయడంలో కానీ ప్రపంచంలో కల్లా ఎక్కువగా సామాజిక దూరం, మాస్కులు, వాటితో పాటు శానిటైజర్లు, వీటన్నిటితో పరిశుభ్రమైన వాతావరణం, పరిశుభ్రతని పెద్దపీట వేసి ఎవరికి వాళ్ళు స్వీయ రక్షణగా ఉండేదానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు